వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలను మరింత విస్తృతంగా వినియోగిస్తోంది కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో వన్ జీరో ఫోర్ కాల్ సెంటర్లను మరింత బలోపేతం చేసి ఫోన్ చేసిన వెంటనే వైద్య బృందాలు కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది గ్రామ సచివాలయాన్ని ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రంలో వన్ జీరో ఫోర్ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది దీనిలో భాగంగా ఏప్రిల్ నెల ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గ్రామాలలో వన్ జీరో ఫోర్ అంబులెన్స్ల ద్వారా ఐదు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల అరవై ఐదు మందికి ఉచితంగా వైద్య సేవలు అందించింది ఐదు లక్షల అరవై ఏడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది మందికి ఉచితంగా మందులు పంపిణీ చేసింది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు గ్రామంలో అందుబాటులో ఉంటూ మంచానికే పరిమితమైన పేషెంట్లను వారి ఇళ్ల వద్దనే వైద్యులు పరీక్షించి అవసరమైన పరీక్షలు చేయడం ఉచితంగా మందులు అందించడం చేస్తున్నారు గత నెలలో వన్ జీరో ఫోర్ అంబులెన్స్ వైద్య బృందాలు డెబ్బై వేల ఆరు వందల నాలుగు మంది పేషెంట్లకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించారు కరోనా విపత్తులో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లు ప్రజల పాలిట అపర సంజీవనిల సేవలు అందిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లను ఆసుపత్రిలకు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లను ఏర్పాటు చేసింది అయితే ఈ అంబులెన్స్లు బిజీగా ఉన్న పరిస్థితుల్లో పేషెంట్లను అత్యవసరంగా ఆసుపత్రిలకు తరలించేందుకు నాన్ కోవిడ్ పేషెంట్లకు వినియోగించే వన్ జీరో ఎయిట్ కూడా అవసరానికి అనుగుణంగా వినియోగిస్తోంది ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించిన నాన్ కోవిడ్ పేషెంట్లు అరవై ఆరు వేల నూట మూడు మంది కాగా కోవిడ్ పేషెంట్లు పన్నెండు వేల రెండు వందల ఎనిమిది మంది రాష్ట్రంలో కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు నూట ఇరవై నాలుగు కాగా వాటి ద్వారా ఆసుపత్రిలకు నాలుగు వేల నూట పంతొమ్మిది మంది కరోనా పేషెంట్లను ఆసుపత్రిలకు తరలించారు అవసరాన్ని బట్టి కోవిడ్ పేషెంట్ల కోసం వినియోగించిన ఇతర వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లు ఐదు వందల నలభై నాలుగు కాగా వీటి ద్వారా ఎనిమిది వేల ఎనభై మంది కోవిడ్ పేషెంట్లను ఆసుపత్రికి తరలించారు నాన్ కోవిడ్ పేషెంట్లకు కేటాయించిన అంబులెన్స్లను కోవిడ్ పేషెంట్లకు వినియోగించిన అనంతరం వాటిని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తున్నారు అనంతరం వైద్యులు ధృవీకరించిన తర్వాతే వాటిని మళ్ళీ సాధారణ పేషెంట్ల కోసం వినియోగిస్తున్నారు కోవిడ్ పేషెంట్లను తరలించిన నాన్ కోవిడ్ అంబులెన్సుల్లో స్ట్రెక్చర్ కంట్రోల్ ప్యానెల్స్ ఫ్లోర్ వాల్స్ వర్క్ సర్ఫేస్లను ఒక శాతం హైపోక్లోరైట్ సొల్యూషన్తో శానిటైజ్ చేస్తున్నారు అలాగే పేషెంట్కు వినియోగించిన పరికరాలను ఆల్కహాల్ బేస్ట్ లిక్విడ్తో శుభ్రపరిస్తున్నారు మొత్తం అంబులెన్స్లో ఒక లీటరు హైపోక్లోరైట్ ద్రావణంలో పది లీటర్ల నీటిని చేర్చి పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు ఈ మొత్తం ప్రక్రియపై ఇప్పటికే ఎమర్జెన్సీ మెడికల్ టీములకు అంబులెన్స్ పైలట్కు అవసరమైన శిక్షణ ఇచ్చారు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల్లో పూర్తిగా నింపిన రెండు ఆక్సిజన్ సిలిండర్లు వెంటిలేటర్ డిఫిబ్రిలేటర్ పరికరాలను అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లను కాపాడేందుకు వినియోగిస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే బృందాలకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు